ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు. అది వీడియో అంతవరకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ముఖ్యంగా మనం చూసుకుంటే మెయిన్గా ఇంటర్ బోర్డు సంబంధించింది ఫ్రెండ్స్. ఇది మన ఛానల్లో చాలా తక్కువ మంది ఇంటర్ బోర్డు సంబంధించిన ఉంటారు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. 15వ తేదీ వరకు ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు అని చెప్పి ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారని చెప్పి ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ గారు తెలిపారు. మనకు చూసుకుంటే 15వ తేదీ వరకు ఎలాంటి ఫీ అంటే ఫైన్స్ ఉంటాయి కదా, లేట్ ఫైన్ అయింది అయ్యేం లేకుండా సరే 15వ తేదీ వరకు ఫీజు కట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనమాట. ఒకవేళ మనము 15వ తేదీ లోపల కట్టకపోతే విత్ కొన్ని ఫీజుతో ఫైన్తో పాటు మనం ఫీజు పే చేయొచ్చు అని కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ నెల 15వ తేదీ దాటిన తర్వాత ఇన్ని ఫైన్స్ ఉన్నాయని చెప్పి స్క్రీన్ పైన ఉంది. మీరు ఆ స్క్రీన్ పాజ్ చేసుకుని పూర్తి వివరాలు చదువుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిల్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గ్రూప్ మెయిన్స్ మొన్నటి వరకు రిజల్ట్స్ రాలేదని చాలామంది అభ్యర్థులు కంగారు పడేవారు. తర్వాత కీలు తప్పులు ఉన్నాయి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడేవారు అనమాట. ఇప్పుడు దాని అన్ని కట్ చేస్తూ మనకు ఇంకొక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి. స్క్రీన్ పైన కానీ లేదా మీరు సాక్షి పేపర్స్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు, పేజ్ చూసుకోవచ్చు. 3rd పేజ్ అని ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జనవరికి వాయిదా అని చెప్పేసి క్లియర్ కట్ ఇచ్చారు. దీన్ని చూస్తున్న కొంతమంది అభ్యర్థులకు ఆనందం రావచ్చు, కొంతమంది అభ్యర్థులకు బాధ కలగవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ తొందరగా ఉంటే కొంతమందికి ఆనందం, కొంతమందికి లేట్గా ఉంటే కొంతమందికి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయించుకొని కొంతమందికి ఆనందం అనమాట. సో అలా అలా ఆనందం బాధలో కన్ఫ్యూజన్లో గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నట్టు చూసుకోవచ్చు. మెయిన్గా మనం చూసుకుంటే 1:50 నిష్పత్తిలో మనకు సెలెక్ట్ చేసినని తెలుస్తుంది. మొత్తం 8,351 మందిని సెలెక్ట్ చేశారు. నార్మల్గా 1:12 నిష్పత్తిలో లేదా 1:15 నిష్పత్తిలో జరగాల్సిన సెలక్షన్ ప్రాసెస్ 1:50కి వచ్చింది. అలాగే మనకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో అలా చాలా మంది అభ్యర్థులని సెలెక్ట్ చేసినామని చెప్పి కూడా వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేశారు. మనకి ఇది నార్మల్ ఎగ్జామ్ డిసెంబర్ 12వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ షెడ్యూల్ని దాన్ని కొంచెం మార్పులతో జనవరి 21కి వాయిదా అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా అటకల్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి, లేదంటే ఈనాడు సారీ సాక్షి పేపర్లో చెక్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ని పాస్ చేసుకుంటే మీరు డీటెయిల్స్ అన్ని ఫుల్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.